నిన్న మొన్న కురిసినటువంటి వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో కేంద్రాలు ఉన్నటువంటి ధాన్యం తడవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చింది. నిన్న కూడా నేను వీర్నపల్లి మండలంలో పోయినప్పుడు కూడా ఇక్కడ పూర్తిగా ధాన్యం తడిచిపోయింది. ఎలుక తూర్తి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ కూడా కొంత ధాన్యం అంటే దీనిలో అసలు విషయం ఏంటంటే ధాన్యం తడిసిందని చెప్పి బయట తెలిసిన వెంటనే కొంత ధాన్యం తడిసినప్పుడు కూడా అధికారులు వచ్చి చూస్తారు. అధికారులు ఒక్కసారి రెండుసార్లు మూడుసార్లు వచ్చి చూసిపోతారు. పాపం చూసిపోయిన వెంటనే ఈ దళారులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ ఎలుకొత్తిది సెంటర్లో మొత్తం ధాన్యం తడిసింది కాబట్టి 10 కిలోలు కటింగ్ పెట్టాలి. ఆ ధాన్యం తడవకుండా కూడా కొంత తడిసింది అధికారులు వచ్చి చూస్తారు. చూసిన వెంటనే ఏం చేస్తారంటే అరే ఈ సెంటర్లో మొత్తం ధాన్యం తడిసింది కాబట్టి 6 కిలోలు 10 కిలోలు 8 కిలోలు కటింగ్, ధాన్యం తడిసిందా తడవలేదా అని చూస్తలేరు. ఈ సెంటర్ నుంచి వచ్చే ధాన్యం మొత్తం వడ్లు మొత్తం తడిసినాయని చెప్పి ఇక్కడ గంప గుత్తగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అధికారులు వచ్చి చూడడం కూడా తప్పైపోతుంది. పాపం ఆ అధికారులే బాధపడుతున్నారు. నేను వచ్చి చూసినా మాకు సమాచారం వచ్చింది, మేము వచ్చి చూసినాం కొంత ఒక 2-3 ప్రాంతాలు తడిసింది అంతే, కానీ ఈ ప్రాంతంలో మొత్తం వడ్లన్నీ తడిసినాయి కాబట్టి తడిసిన వడ్లు మేము గుణం, మేము తీసుకోము. తీసుకోవాలంటే 5 కిలోలు 6 కిలోలు 8 కిలోలు కటింగ్ ఇది అవకాశంగా దొరికింది వాళ్ళకు. కానీ దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా వివరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వడ్లు తడిసినప్పుడు కూడా ఇలాంటి కోత లేకుండా కటింగ్ లేకుండా పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ ఇప్పుడే ఒక రైతు రైతు కౌలు తీసుకున్నాయనే తాలు మొత్తం పట్టించేండు. 2 కిలోలు ఆర్డర్ 2 కిలోలు 6 కిలోలు కొన్ని ప్రాంతాలు 6 కిలోలు కటింగ్ తాలు పట్టించాడు. తాలు పట్టించడానికి 5000 రూపాయలు ఖర్చు పెట్టినాయనే 5000 రూపాయలు ఖర్చు పెట్టి తాలు పట్టించాడు. తాలు పట్టించినా కూడా మళ్ళీ ఇక్కడ 3 కిలోలు అక్కడ 3 కిలోలు 6 కిలోలు కటింగ్ మళ్ళీ వాళ్ళకు. కానీ ప్రభుత్వం మీ మీదకి మేము ఈ చర్యలు తీసుకుంటున్నాం ఆ చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పి ప్రభుత్వం చెప్తుందా ఎక్కడ చర్యలు తీసుకోవడం దాఖలాలు. ఇవాళ రైతుల పరిస్థితి ఇలా ఆగమ గోచరంగా మారింది. ఇది అలవాటైపోయింది. ఇక ప్రభుత్వం గంపగుత్తగా ఇక దళారులు కానీ వీళ్ళందరూ కూడా రైస్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా గంపగుత్త అన్నట్టు ఇక 6 కిలోలు కటింగ్ గ్యారంటీ. మేము 10 కిలోలు కటింగ్ అనుకున్నాం కానీ మీకు మాత్రం 6 కిలోలు కటింగ్ పెడుతున్నామని చెప్పి ఇక కటింగ్ 6 కిలోలు కటింగ్ గంపగుత్తగా అయిపోయింది. అది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది, మేనిఫెస్టో మరి బైబుల్ ఖురాన్ భగవద్గీతతో సమానం అని చెప్పి అన్నారు. కానీ ఇవాళ దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నారు. ఈ భగవద్గీతలో ఆ రాముడు ఉంటాడు, ఈ భగవద్గీతలో ఆ లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు, ఈ భగవద్గీతలో అలంపూర్ అమ్మవారు కూడా భగవద్గీత ఉంటుంది. దాన్ని పాలకులు గుర్తించాలి. దాన్ని ఇవాళ ఇప్పుడు భగవద్గీత వైపు దేవుళ్ళ మీద వచ్చింది. వెళ్ళి మేనిఫెస్టో ఏం చెప్పారు మీరు, తరుగు తాలు తేమ లేకుండా పండించిన ప్రతి గింజ కొంటామన్నారు. ఇవాళ ఈ తరుగు పేరుతోని తాలు పేరుతోని తేమ పేరుతోని 6 కిలో నుంచి 10 కిలోల కటింగ్ పెడితే మీకు భగవద్గీత మీద బైబుల్ మీద ఖురాన్ మీద విశ్వాసం ఉన్నట్ట, ఇవాళ దేవుళ్ళు అవమానపరిచట కదా. ఇవాళ బోనస్ ఇస్తున్నారు, 500 బోనస్ ఇస్తున్నారు. అంటే దాదాపు ఒక ఎకరానికి ఇవాళ 28 అనుకోరు, 28 క్వింటల్ అనుకోరు, అంటే 14,000 రూపాయలు 14,000 రూపాయలు బోనస్ ఏ రైతు అకౌంట్లోనే మీరు వేసిండ్రా. మరి భగవద్గీత ఖురాన్ బైబుల్ మీకు అవమానపరిచినట్టయ్యా మీరు. ఎవరొట్లు పెట్టుకున్నారు మిమ్మల్ని, 2 లక్షల రుణమాఫీ అన్నారు, అది 15 అట. ఇప్పుడు ఏం చేస్తలేరు, 15 ఏం లెక్క, ముహూర్తం తీసుకున్నారా మళ్ళీ అన్న, బైబుల్ ఖురాన్ భగవద్గీత వచ్చి ముహూర్తం తీసుకున్నారా 15 ఇప్పుడు ఏడాలి మీకు ఇబ్బంది ఏంది. ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేస్తే దాదాపు ప్రభుత్వానికి 30,000 కోట్ల అదనపు ఖర్చు వస్తుంది, 30,000 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టడానికి నిధులు ఉన్నాయట. ఇప్పుడు మీరు ఇచ్చిన తలుగు తాలు తేమ పేరుతోనే అవి ఏం లేకుండా కొంటే మీ మీద కేవలం 700 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. మీకు ఈ 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మీకు ఇబ్బంది ఏంది. ఇవాళ 15 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను ఎట్లా ఉంటున్నారు. ఇవాళ బోనస్ మీరు రైతులకు ఇస్తే 500 రూపాయలు చెప్పిన బోనస్ ఇస్తే మీకు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మీకు ఇబ్బంది ఏంది. ఇవాళ 15 30,000 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెడతారు.
5,700 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే బోనస్ ఇలా తరుగుదాలు తేమ లేకుండా కొనేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా ఇవి ఖర్చు పెట్టడానికి పైసలు ఇవ్వంటున్నారు. ఇలా మళ్ళీ 15 మాత్రం 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము రుణమాఫీ చేస్తామంటున్నారు. ఇది ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? మరి బైబుల్ భగవద్గీత ఖురాన్ మీద మీకు విశ్వాసం ఉందా లేదా? ఏ విధంగా ప్రమాణం చేశారు మీరు? ఇలాగా రైతులకు కౌలు రైతులకు ఇలా 15,000 రూపాయలు అకౌంట్లు ఇస్తున్నారు. ఏమైంది? రైతుకులకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఏమైంది? కాబట్టి ఇవన్నీ కూడా మీది మీది మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చాలా ప్రాంతాల్లో ఇలా కనీసం సెంటర్లో కనీస సౌకర్యాలు కొనుగోలు సరైన దిశగా ఇలా పనులు కొట్టలేరు. రైతులను బెదిరిస్తున్నారు. దళారీ వ్యవస్థను పూర్తి సలు తీవ్రతరం చేశారు. ఇవాళ లాస్ట్కు ఈ ప్రభుత్వం కొంటదా కొనదా? మా బ్యాంకులో అకౌంట్లో మా బ్యాంక్ అకౌంట్లో పైసలు వడే కూడా గ్యారంటీ లేదని చెప్పి భయపడ్డ రైతులు ఇలా 1,600కు 1,700కు బయట మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మా ప్రభుత్వం రాకముందు 2014లో మద్దతు ధర ఎంత? 1,350 రూపాయలు. ఇవాళ ఎంత? 2,200 రూపాయలు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే ఆలోచనతో నరేంద్ర మోడీ ప్రభుత్వం చూస్తుంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడ్డు విరిచింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకా నడ్డు విరుస్తూనే ఉన్నది. అందుకే రైతాంగం ఆలోచించాలి. ఇవాళ మీకు యూరియా విషయంలో కానీ డిఏపి విషయంలో కానీ ఇలా సబ్సిడీ ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 2014 నుంచి ఇప్పటి వరకు మద్దతు ధర చూడండి, ఇవాళ ఎంత పెరిగింది. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే, భారతీయ జనతా పార్టీకి ఓటేకుంటే ఈ సబ్సిడీలన్నీ కూడా ప్రభుత్వాలు ఎత్తేసే ప్రమాదం ఉంది. అంటే అదనంగా ఒక్కొక్క రైతుకు ఒక్క ఎకరానికి 20,000 రూపాయలకు పైగా అదనపు భారం పడేటువంటి ప్రమాదం ఉంది. ఇక్కడ అన్ని వాస్తవాలు ఆలోచించండి, వాస్తవాలు ఆలోచించండి. ఇవాళ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి పండించిన ప్రతి గింజ కొనాల్సిన బాధ్యత మీ మీద ఉంది. తరుగుతాలు తేమ పేరుతోని వేధించకండి. బోనస్ పక్కా ఇవ్వాలి. మీకు బైబుల్ ఖురాన్ భగవద్గీతలు మీకు పవిత్రమైన అయితే, ఆ విశ్వాసం నమ్మకం ఉంటే, దానిలో మీకు దేవుడు కనబడితే మీరు వెంటనే వాటి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. లేకుంటే మాకు బైబుల్ ఖురాన్ భగవద్గీత మాకు లెక్కలేదు, మేమేదో ఎన్నికలకు తూతూ మంత్రం చెప్పినాం, వాటిని మేము పట్టించుకోమని చెప్పి మీరు 10 రైతులకు వివరించే ప్రయత్నం చేయండి. అప్పుడు రైతులు మీ సంగతి చూస్తారు.